నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి మూవీ ఫంక్షన్లో ఆయన అనుచితంగా వ్యాఖ్యలు చేశారు అక్కినేని గారి కుటుంబాన్ని. అక్కినేని గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలను కించపరిచిన నందమూరి బాలకృష్ణ గారు అక్కినేని కుటుంబ సభ్యులకి బేసరుసుగా క్షమాపణ చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. సంస్కారం లేని మాటలు మాట్లాడినందుకు ఒక అక్కినేని అభిమానిగా నేను ఖండిస్తున్నాను. జై అక్కినేని, జై జై. ఫ్లోలో అనేది ఈవేళ అలవాటైంది, ఈవేళ ఫ్లోలో వచ్చింది. అంతకు మునుపు కూడా ఒకసారి ఒకనొక సందర్భంలో నేను అనొద్దు అనకూడదు నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళని ముద్దైనా పెట్టుకోవాలి, కడుపైనా చెయ్యాలి అని అన్నాడు. అది కూడా ఫ్లోలో వచ్చింది అని అంటారా? ఈయనకి మామూలుగా అనుచితంగా మాట్లాడడం అలవాటైపోయింది. అంతకుముందు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు, మహిళా సంఘాలు కూడా నిరసన తెలియజేయలే. కానీ ఇప్పుడు మేము అక్కినేని అభిమానులుగా ఈ వ్యాఖ్యను ఖండిస్తున్నాము. మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన ఇలా ఆయన్నే కాదు ఎస్వి రంగారావు గారిని కూడా పరుషంగా మాట్లాడారు, ఇది తప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరూ సినీ పరిశ్రమకి రెండు తెలుగు మంచి కళ్ళు లాంటి వారు. వాళ్ళని కించపరచడం వాళ్ళనే కదండి, ఏ నటుడిని అయినా సహనటుడిని ఎవరైనా సరే కించపరచడం, అది సమంజసం కాదండి. అందుకని మీ డిమాండ్స్ ఏంటి? ఏముందండి, ఆయన క్షమాపణ చెప్పాలి బయర్. అది అసందర్భంగా అన్నాను, అనుచితంగా మాట్లాడాను. మీ మిమ్మల్ని అందరినీ, మీ అక్కినేని కుటుంబాలను అందరినీ, అక్కినేని అభిమానులు అందరినీ బాధపరిచినందుకు నేను క్షమాపణ వేసరిగా తెలియజేసుకుంటున్నాను అని చెప్పుకుంటే సరిపోతుంది. ఇక ముందు ఎప్పుడూ ఇలాగ నేను అసందర్భంగా మాట్లాడను అని చెప్పేసి అంటే సరిపోతుంది.